ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు మీద టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తాము వదిలేసిన రాజ్యసభ సీటు తీసుకున్న టీజీ వెంకటేష్ పనికి మాలిన మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన టీజీ వెంకటేష్ తన మాటల్ని పవన్ పూర్తిగా చదవాలని సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నేను నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలని ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము. అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. ఎందుకంటే నంబర్ గేమ్ ఉంటుంది, అంత కలవటం అనేది ఇదే ఉంటుంది. ముఖ్యంగా మాకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఇదే ఉంటుంది మామూలుగా కలవటం అనేది. ఆ కలవటం అనేది డిసిషన్ డీటెయిల్ తీసుకున్నానంటే ఆ సిట్టింగ్ మార్చిలోనే కూర్చుంటారు. మేము వదిలేసిన మాకు ఉత్తరమున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం, కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడతామనేది పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోవాలి. టీజీ వెంకటేష్ గారు, మేము వద్దనుకుంట పడేసిన రాజ్యసభ సీజన్కి నువ్వు మాట్లాడుతున్నా, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడకు. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అప్పు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి. మీరు టెస్ట్ కూడా తెప్పించుకోవాలి. టెస్ట్ పూర్తిగా తెప్పించుకోకుండా స్పందిస్తే అది లీడర్ అంటే, ఆయన మాటల్లో అన్నాడు నన్ను పెద్ద మనిషి అన్నాడు. ఒక పెద్ద మనిషిగా ఫ్యూచర్ నాయకునికి చెప్పేది ఏమంటే, మీరు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది. ఎవరికి కానీ ఆవేశము అడిగిరాదు లీడర్లకు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు, నాయకునికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు. వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతింటారు. సో నేను చాలా క్లారిటీగా చెప్పాను, మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరచలేదు, మీకు అంత గౌరవించే మాట్లాడాం, మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడాం, మీరు ఒకసారి చదువుకొని మాట్లాడండి, దేని మళ్ళీ మీకు ఏమైనా అర్థం కాకుండా లేకపోతే నేను చెప్పిన సబ్జెక్టు పొరపాటు ఉన్నా దేని అగైన్ కమ్ అండ్ సీట్ విత్